జీవితంలో ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చాను గాని మొట్టమొదటిసారిగా మీ ఉత్సాహం మీ అభిమానం చూస్తా ఉంటే నా జీవితాంతం మీకు ఏయ్ 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 తంపడు దిగండి దిగండి వరకు దిగండి మైక్ పోతాను దిగు ఇనాలి మీ కోసరం కాదు అందరి కోసరం కొన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు దిగాలి అందరూ దిగేసేయండి మైక్ పోతే మళ్ళా ప్రాబ్లం వస్తుంది ఈ రోజు నేను వచ్చినప్పటి నుంచి దారిలో చూస్తున్నాను మీ ఉత్సాహం చూస్తా ఉంటే మా తమ్ముళ్ళు యువ కిషోరాలు ఎక్కడికెక్కడ ఆకాశానికి ఎగురుతున్నారు మా తెలుగింటి ఆడపడుచులు నిండు మనసుతో మంగళారతులు ఒకరిద్దరు కాదు వేల మంది ఇచ్చారు ఇంకో పక్క చిన్నారి పిల్లలు నా వారసులు నా మనవళ్ళు మనవరాళ్ళు ఆ పిల్లలను చూస్తే రెండు వేళ్ళు చూపించి తాతయ్య నువ్వే మా భవిష్యత్ అని ఆశీర్వదిస్తున్నారు నేను మీకోసం బ్రతకడమే కాదు ఎవరైతే ఏమైంది ఒక్కొక్కసారి మైక్ కూడా మొరాయిస్తా ఉంటది ఉత్సాహం పెరిగిపోయినప్పుడు సమస్యలు వస్తాయి ఓకే ఓకేనా ఇప్పుడు మైక్ ఓకేనా మైక్ లేదా ఏ లేదంటున్నారు ఓకే వెరీ గుడ్ నేను ఈరోజు ఆలోచించేది యువతే కాదు పెద్దవాళ్లే కాదు నా తెలుగింటి ఆడపడుచులే కాదు భావి తరాల పిల్లల కోసరం కూడా నేను ఆలోచిస్తున్నానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నేను మొన్నటి నుంచి పెందుర్తిలో నుంచి చూస్తున్నా నిన్న ఎస్కోట్ లో చూశా ఎక్కడ చూసినా ఇదే ఉత్సాహం ఇదే అభిమానం తమిళలో నాకు అనిపిస్తుంది ఈరోజు అనిపిస్తా ఉంది మిమ్మల్ని చూస్తా ఉంటే ప్రజా సముద్రం ప్రజాగ్రహంలో ఉన్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదో సంవత్సరం ఈ ప్రభుత్వానికి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచిస్తే మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా వెసులుబాటు వచ్చిందా ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా లేదా ఖర్చులు పెరిగాయి ఆదాయం పెరగలేదు మీ జీవితాలన్నీ ఏమైంది ఆవిరైపోయినాయి అవునా కాదా తమ్ముళ్ళోని అడుగుతున్నా నేను దీనికి ఎవరు కారణమని అడుగుతున్నా మిమ్మల్ని ఎవరు కారణం బాధ ఆవేదన ఓసారి ప్రజాస్వామ్యులుండి ఈ గ్రామానికి వస్తే ఈరోజే నేను వచ్చేటప్పుడు తలుచుకుంటూ వచ్చాను నూకాలమ్మ దేవతని గ్రామ దేవత అనకాపల్లికి వస్తే
రెండు సార్లు దర్శనం చేసుకున్నాను. నేను ఇటీవల ఒక సంకల్పం చేసి